హలో అండి, ఈరోజు మనం వెరీ హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కరివేపాకు పచ్చడికి కావలసిన పదార్థాలు: కరివేపాకు 2 కట్టలు. ముందుగా కరివేపాకును వాటర్తో 2 నుండి 3 సార్లు బాగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. తరువాత క్లాత్ పైన 3 నుండి 4 గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ శుభ్రం చేసుకుని ఆరబెట్టుకుని రెడీ చేసి ఉంచుకున్నాను. ఈ విధంగా పొడిగా ఉండేలా చూసుకోండి. తరువాత పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రేకలు 5, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, కరివేపాకు 2 రెమ్మలు, బెల్లం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, పోపు దినుసులు కొద్దిగా, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 10 నుండి 15 వరకు తీసుకోండి. తయారు చేయు విధానం: ముందుగా తీసుకున్న చింతపండును గోరువెచ్చటి నీళ్లు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రేకల్ని వేసుకుందాం. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తరువాత తీసుకున్న మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్రను కూడా వేసుకుందాం. వీటిని కూడా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. అలానే కట్ చేసిన ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చడి ఎండుమిర్చి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. సేమ్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. తరువాత తీసుకున్న కరివేపాకును వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండండి. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ముందుగా ఇలా 1 మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకుందాం. తర్వాత సాల్ట్ని కూడా వేసుకోండి. ముందుగా తక్కువగా వేసుకోండి, తర్వాత చూసి వేసుకుందాం. అలానే నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసుకుందాం. తర్వాత బెల్లాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుందాం. మనం నిల్వ ఉంచుకోవడానికి ఏ పచ్చళ్ళు చేసుకోవాలనుకున్నా మనం గోరువెచ్చటి నీళ్ళతోటే ఆ పచ్చళ్ళని చేసుకుంటే నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న తాలింపు దినుసులను వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేకలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. మీకు ఈ పోపు అనేది ఆప్షనల్ అండి. కావాలనుకుంటే కరివేపాకు పచ్చడిని మామూలుగా కూడా టేస్ట్ చేయొచ్చు. ఇలా పోపు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోండి. మీకు కారం సరిపోకపోతే ఎండుమిర్చిని మరలా ఫ్రై చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఇందులో కలుపుకోవచ్చు. సాల్ట్ చూసి వేసుకోండి, సరిపోకపోతే కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, వెరీ హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలానే ఈ కరివేపాకు పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. బై ఫ్రెండ్స్.